జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రత్యర్థుల్లో ఆర్థికంగా ఇంకో రకంగా దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. హింసించాలనేటువంటి మానసికం కావచ్చు, ఇంకోటి ఫిజికల్ కావచ్చు. ఇవాళ నా అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇలాంటి వ్యవహారాలన్నీ 20% కంటే ఎక్కువ జరగడంలే, ఇంకా 80% ఉంది. రేపు రాబోయేటువంటి గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు మంచివాళ్ళే కావచ్చు, చెడ్డవాళ్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఎమ్మెల్యేలు ఊరికే ఉండరు కదా. ముఖ్యమంత్రి మీద ప్రెషర్ తెలిసి రాష్ట్రాన్ని అరాజక పాలు చేస్తారు. మా వాడు జగన్ ఊరికి మార్గం ఒకటే చూపించాడు, అంతగా ఏం చేసిన లేదు చచ్చింది. ఈ అరాజకానికి ప్రోత్సహించి దానికి ఎరువు గిరువు నీళ్లు పోసి ఆ చెట్టును పెద్దదాన్ని చేస్తాడేమో అనేటువంటి భయం ఉంటుంది. సరే, నా పైన అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. కోర్టు పోయినాము, పోతే కూడా పొప్పో చేసేలేదుపో, మీ తాతకు చెప్పుకో, మీ నాయనకు చెప్పుకోపో అంటున్నారు. ఇప్పుడు ఆఫీసర్లు ఏమంటారు, మంచిగా మాట్లాడతారు మాతో. ఏం చేయమంటావు సార్, పైన నుంచి మా పైన ప్రెషర్ ఉంది, అందువల్ల చేస్తున్నాము. ఇప్పుడు రాష్ట్రంలో నేను ఒక్కనే కాదు, బస్సు ఆపరేటర్ ఎంతోమంది ఉన్నారు, మా అనంతపురం జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. నా దగ్గర దగ్గర 40 బస్సుల పైన సీజ్ చేయటము, అకారణంగా ఏదో చేయటము, ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది రిలీజ్ చేయమని చెప్పింది, అయినా వీళ్ళు చేయటం లేదు. వాళ్ళేమో ఆఫీసర్లు ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా మా పైన వ్యతిరేకత ఎవరూ చేయడం లేదు, ఎనీ ఆఫీసర్ ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్. కానీ వాళ్ళు మేము నిస్సహాయం అనేటువంటి మాట చెప్తున్నారు. అందువల్ల వాళ్ళు ఏమంటారు, మాకు భార్య పిల్లలు ఉన్నారు. ఏం నాకు లేరా భార్య పిల్లలు, వాళ్ళకు మాత్రమే ఉన్నారా భార్య పిల్లలు. అందుకని ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు ఆర్టీఓ అని పేరు పెట్టాను, ఎంఈ ఇన్స్పెక్టర్ అంటాంలే, ఆయన పేరు మాత్రమే పెట్టి నోటీస్ సర్వ్ చేశా. ఈ రకంగా మీరు నన్ను హెరాస్ చేసి నా బస్సులు నిలబెట్టిన దానివల్ల నాకు ఇంత నష్టం వస్తుంది, నాకు పరువు నష్టం పరువు పోతా ఉంది, కాబట్టి దీనికి ప్రత్యేకంగా మీరే బాధ్యులై వహించాలా అని చెప్పా. ఎందుకు చెప్పాయి మాట, వాళ్ళ అమాయకులే, పై వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం యాక్ట్ చేస్తున్నారు. అయినా నేను ఎందుకు కేసు పెట్టానంటే వాళ్ళకి చెప్పా, మా పైన ఇట్లా పెడితే ఎట్లా సారా అన్నారు వాళ్ళు. మీ పైన ప్రత్యేక కోపము తాపం లేదు నాకు, కానీ పోయి చెప్పుకోమండి పైన, అయ్యా కోర్టు పిలిస్తే రేపు మా సొంత డబ్బులతో మేము కోర్టు పోవాలా. ఒకవేళ కోర్టులో నాకు నష్టం వచ్చింది, ఇదంతా కట్టమంటే మా ఆస్తిపాస్తులన్నీ కట్టాలా, మా గతి ఏమైనా పోయి అడుగుపోండి అని చెప్పాము. అందువల్ల నేను అన్నీ ఇంక ఇండివిజువల్ పైన కేసులు పెడదాం, జరిగే జరుగుతుంది, ఏమవుతుంది. నా ఒక్కడికే, వేరే వాళ్ళకు లేవు. వినవయ్యా, ఆయన మా అబ్బాయి అంతే, మా స్నేహితుడి కొడుకు. సరే, మా సొంత అబ్బాయి పవన్ కూడా తిడతా అంట, అనంత మాత్రం ఆయన మా అబ్బాయి కాకుండా పోతాడు. ఈయన అంతే ఉంటుంది ఆయన బుర్రలో, దాని ప్రకారం.